నమస్తే, వెల్కమ్ టు తెలుగువన్ న్యూస్. నేను భరత్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు రమేష్ గారు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, నిన్న చూసుకున్నట్టయితే హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు తప్పు పట్టడం జరిగింది, కొట్టేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా అవినాష్ రెడ్డి అరెస్టు అవుతారని కూడా ప్రచారం జరిగింది. అసలు అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ దొరికే అవకాశం ఎంతవరకు ఉందంట? ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టు ఆర్డర్స్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో దాంతో సిబిఐకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం అయింది. అంటే వాళ్ళు చేయాలి అనుకుంటే చేయొచ్చు, మోస్ట్లీ చేస్తారనేది భావన. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈయన ఇంత చేశాడు కాబట్టి సిబిఐ వీటిని దృష్టిలో పెట్టుకొని అందులో అవినాష్ రెడ్డి కనుక బయట ఉంటే సాక్ష్యాధారాలను చెరిపేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందనేది సిబిఐ భావన. అందువల్ల అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం వెంటనే అవినాష్ రెడ్డి వెళ్ళాడు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. అయితే హైకోర్టు దాని మీద ఒక నిర్ణయం వెలువరించలేదు ఇవాళ, రేపు చెప్తా ఉన్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్ల దృష్ట్యా, అందులో చేసినటువంటి కామెంట్లు వ్యాఖ్యల దృష్ట్యా బహుశా అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. పాయింట్ రెండోది ఏంటంటే, దీంతో ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్నీ చాలా అయినాయి కదండి. ఇప్పుడేంటే, ఒక పక్కన అవినాష్ రెడ్డికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ని తీసేసింది సుప్రీంకోర్టు. రెండో వైపున సరే, ఈ మార్గదర్శక కేసు వ్యవహారంలో కూడా నిజానికి వాళ్ళకి రిలీఫ్ వచ్చింది, అది కూడా నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. మరోవైపున ఈ షర్మిల ఈ వ్యవహారాలు కూడా కొంత ఇబ్బందికరమే జగన్కి, నిన్న జరిగినటువంటి వ్యవహారాలు, ఆవిడ అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఇవాళ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, ఇది అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఏదో పాత్ర ఉంది. ఎవరికి ఎంత పాత్ర ఉంది ఏమిటి అనే వివరాలు తెలియకపోవచ్చు అందరికీ, కానీ ఒక పాత్ర ఉందనే విషయంలో మరికొంత స్పష్టత వచ్చింది. సో దీన్ని వీళ్ళు ఏంటంటే కొంత డైవర్ట్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశం అయితే మార్గదర్శక కేసులో వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అందులో భాగమే, ఆ డైవర్షన్ టెక్నిక్లో. సరే, ఏమైనప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దీన్ని ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద మరి ఆ వేలు అటువైపు చూపిస్తుంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ప్రకారం దాన్ని తప్పించడానికి గత కొంతకాలంగా ఎవరైతే ఈ కేసుని పట్టుకొని ఫాలోఅప్ చేస్తున్నారో తీవ్రంగా, డాక్టర్ సునీతారెడ్డి గారు, ఆవిడ మీద బుర్ర జాలటం అనేది చాలా కాలం నుంచి స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి. ఇవాళే సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే, కుట్రదారులతో కుమ్మక్కు, వైఎస్ వివేక రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టిన ఆయన కుమార్తె అల్లుడు. వైఎస్ వివేక రాజకీయ ప్రత్యర్థులు ఎవరండి? వీళ్ళ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు, ఇంకా కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం. అవును, అది కూడా వస్తాను, అది కూడా ఉంది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అఫీషియల్ పత్రికలు ఏం వేశారో చెప్తున్నాను నేను. సాక్షి పత్రికలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి అప్రూవల్ లేకుండా ఇది రాదు కదా. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే, వైఎస్ వివేక రాజకీయ ప్రత్యర్థులు వివేకకి చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రత్యర్థి, ఎప్పుడు ప్రత్యర్థి, వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా, అంటే తిట్టుకున్నారా కనీసం? ఏమాత్రం లేదు. కానీ వీళ్ళు ఎట్లా ఇది దీన్ని చేశారంటే, ప్రజెంట్ చేస్తున్నారంటే, వైఎస్ వివేకానంద రెడ్డికి చంద్రబాబు నాయుడుతో పడదు, అందుకని చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ కలిసి కుట్ర పని చేశారు అని రాస్తున్నారండి ఇప్పటికీ. అదే ఆశ్చర్యం. దానికి చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఆటలో పావుగా సునీత అని అది అన్నమాట వెలిస్తున్నటువంటి పిక్చర్ ఇప్పటికీ, ఇంత జరిగిన తర్వాత కూడా. సో ఈ స్టోరీ అంతా అది అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన స్టోరీస్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు సునీతని విలన్గా చూపించాలి, సునీత చంద్రబాబు నాయుడుతో కలిసి, తెలుగుదేశం పార్టీతో కలిసి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర కడప జిల్లా నాయకులతో కలిసి ఇదిగో ఈ మర్డర్ చేశారు అని అనుమానించాలి అందరూ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం బహుశా ఒకటేమో టూ లేట్, ఇది ఇప్పుడు ఈ నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజునంటే నారాసుర చరిత్రను రాసినా కూడా నమ్మేవాళ్ళు కొద్దిమందినా ఉన్నారేమో తెలియదు, ఇవాళైతే ఎవరో నమ్మరు. ఒకటి. రెండోది, ఏది నిజం అనే పేరుతో రాశారండి ఇది సాక్షి పత్రికలో. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ అబద్ధాలు చెప్తారో వాళ్ళు నిజం గురించి ఎక్కువ, నిజం అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో సాక్షిలో రాస్తేనో సోషల్ మీడియాలో రాస్తేనో జనం నమ్మే పరిస్థితి లేదు అనే విషయం తెలుసు.
అందుకోసం కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఎట్లా మనం నమ్మించాలి అని దానికోసం ఇప్పుడు తాజాగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటండి, ఎందుకు ఇంత ప్రయత్నం చేయాల్సి వస్తుందంటే, సిబిఐ వాళ్ళు మొన్న కోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్లో కూడా వీళ్ళు సునీత వైపు మీరు దర్యాప్తు చేయడం లేదు, ఆదినారాయణ రెడ్డి లేకపోతే ఆ శివప్రకాష్ రెడ్డిని ఒక బావమరుతున్నాడు ఆయనకి, వివేకానంద రెడ్డి గారికి, ఆయన మీద ఇట్లా చెప్తున్నారు. దాని మీద సిబిఐ చాలా స్పష్టంగా మేము దర్యాప్తు చేశాము, ఇందులో వీళ్ళెవరికీ సంబంధం లేదు అనేది మా దర్యాప్తులు తేలింది అని వాళ్ళు రాశారు ఆల్రెడీ. అది సుప్రీంకోర్టుకి చెందిన దాంట్లో కూడా ఉంది, అఫిడవిట్లో కూడా. సో అదేదో వాళ్ళు చూడకుండా పట్టించుకోకుండా ఏం లేరు, అవన్నీ కూడా చూసి ఈ సునీతకి సంబంధం లేదు, శివప్రకాష్ రెడ్డి అనేతనికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అందులో ఏం రాశారంటే, శివప్రకాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి రెండో భార్య ఎవరు ఉన్నది కదా, అది ఆ విషయం ఇష్టం లేదు, అందులో ఏమీ సీక్రెట్ లేదు, కానీ హత్యకి ఈయనకి సంబంధం లేదు అని కూడా రాశారు వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని నమ్మించాలంటే మనం ఏం చేయాలి, కొత్తగా రంగంలో దించాలి ఎవరినో, మరింత జిగేలం అనిపించేటువంటి పాత్రధారులతోటి. అందుకనే వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడండి నిన్న, వివేక మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, అంటే కొంచెం ఏదో డ్రామా చేస్తాడు కదా రాయడం కూడా, ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రబోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్ళు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నిటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అని నిజం ఛానల్ పెడుతున్నట్టు ఈయన. అంటే పచ్చి అబద్ధాలు ఉంటాయి అందులో. సో రామ్ గోపాల్ వర్మ ఏంటంటే అందరికీ తెలుసు మెర్సినరీ. మెర్సినరీ అంటే ఏంటంటే, మనకి యుద్ధాల్లో పాతకాలంలో యూరప్లో అక్కడైతే ఈ మధ్య వరకు ఇప్పుడు కూడా ఉంది, మీరు నేను యుద్ధంలో పాల్గొంటాను అని, ఆ యుద్ధం ఎవరికి ఎవరికి మధ్యనే సంబంధమే లేదు, నాకు జీతం ఇంత డబ్బు ఇంత ఇవి ఇస్తే వచ్చి పాల్గొంటా అంతే, అవతల ఎవరి మీద యుద్ధం అయితే వాళ్ళ మీద చేసేస్తాను, నాకే అసలు అవతల ఎవరు సంబంధం లేదు. పేమెంట్ ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో కూడా అట్లా రష్యా వాళ్ళు కొంతమంది మెర్సినరీస్ని తెచ్చుకున్నారట యూరప్ నుంచి అని వార్తలు కూడా వచ్చినాయి. సో ఆ రకంగా పెయిడ్ అనమాట. అంటే పెయిడ్ అంటే మామూలుగా పెయిడ్ అంటే ఏదో చిన్న పని కోసం డబ్బులు తీసుకోవడం వేరండి, ఇది ఎట్లా కాదు, మెర్సినరీ అనే మాట ఎందుకంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి చంపడానికి కూడా వెనుకాడరు అవతల వాళ్ళని. సో ఆ రకంగా నా అభిప్రాయం ఏంటంటే, మొదటి నుంచి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక మెర్సినరీ, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ఆ పని చేస్తాడు. మీరు డబ్బులు ఇచ్చి పరిటాల రవి పెద్ద హీరో చేయమంటే పెద్ద సినిమా తీస్తాడు, ఆ తర్వాత అతని పేరేంటి మధ్యలో చేరే సూర్య ఎవరో ఉన్నాడు, ఇతర పెద్ద హీరో చేయమంటే వాళ్ళు కనుక 5 కోట్లు 10 కోట్లు ఇస్తే అతను పెద్ద హీరో అని సినిమా తీస్తాడు. కాబట్టి అతనికి ఏమీ పెద్ద మోరల్ ఇష్యూస్ ఏమీ లేవు, ఆ విషయాన్ని దాచుకోడు కూడా అతను, పబ్లిక్గానే చెప్తుంటారు కానీ అయినా కూడా అతనికి ఫాలోయింగ్ ఉంది. సో ఇతన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. రమేష్ గారు, ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం దానికి కొంత గడువు పెంచి వచ్చే నెల 30 వరకు దానికి కేసు క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. ఏ విధంగా జూన్ ముప్పై క్లోజ్ చేయమని చెప్పింది. అప్పటి వరకు అయితే ఎన్ని డ్రామాలు చేసినా ఏం చేసినా అప్పటికైతే కేసు క్లోజ్ అయ్యే అవకాశం అవుతుంది కదా, అప్పటి వరకు వీళ్ళు ఏం చేయగలరు అనేది. అంటే ఇప్పుడు వీళ్ళు కోర్టులో గెలిచేటువంటి ప్రయత్నంలో పక్కన చేస్తూ ఉంటారండి, దానికి తగ్గట్టుగా ఏదో చేస్తారు. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రధాన ప్రయత్నం ఏంటంటే పబ్లిక్లో ఇమేజ్ దెబ్బతింది కదా, దాన్ని ఎట్లా మనం డిస్టార్ట్ చేయాలి, దాన్ని ఎట్లా మనం మలుచుకోవాలి, అందుకని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని దించుతున్నారు. దించి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తారు, డబ్బులు ఉన్నాయి కదా, అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ అంటే కొంచెం దానికి మసాలా జోడించి దాన్ని ఏదో తీయగలడని వాళ్ళు నమ్ముతున్నారు కనీసం. ఇది ఒక కొత్త ప్రయోగం, మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. వీళ్ళ ప్రధానమైనటువంటి ఫోకస్ మాత్రం ఇప్పుడు ఏంటంటే ఈ మర్డర్ విషయంలో కోర్టులో ఏమైనప్పటికీ బయట పబ్లిక్లో మాత్రం వేరే వాళ్ళ మీద అనుమానం వచ్చేట్టుగా చేయాలి, సానుభూతి పొందే అవకాశం ఉందా, అంటే మన వైపు కాకుండా ఇది మన వైపు చేయడం అనేది రాజకీయ కుట్ర, అసలు వేరే వాళ్ళు ఉన్నారు, ఆవిడ ఆయన కూతురే ఉంది, లేదా చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని చెప్పి చెప్పించాలి. చెప్పించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో ఇప్పుడు తాజాగా చేస్తున్న పెద్ద యాత్రను ఈ రామ్ గోపాల్ వర్మ వ్యవహారం అన్నమాట.